పేదల ఇళ్ల పట్టాల పథకం పెద్దల జేబులు నింపే పథకంగా మారింది. ఈ పథకంలో ఇప్పటి వరకు ప్రైవేట్ భూములకు అధిక చెల్లింపులు చేస్తూ కమిషన్లు దండుకున్న నేతలు ఇప్పుడు రూటు మార్చారు. తక్కువ ధరకు బినామీ పేర్లతో ప్రైవేట్ భూములు కొనుగోలు చేసి వాటిని అధిక ధరకు ప్రభుత్వానికి అంటగట్టి సొమ్ము చేసుకునే వినూత్న వ్యూహానికి తెరలేపారు. పేదల ఇళ్ల పట్టాలకు కావలసినన్ని ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రైవేట్ భూముల కొనుగోలు చేసి ఖజానాకు గండి కొడుతున్నారు. ఇళ్ల పట్టాల ముసుగులో ఇన్సైడర్ ట్రేడింగ్ కి పాల్పడుతున్న కావలి భూదందాపై టీవీ 5 ప్రత్యేక కథనం. ఏపీలో పేదల సంక్షేమ పథకాలు పెద్దల జేబులు నింపే పథకాలుగా మారిపోయాయి. సంక్షేమ పథకాల్లో నేతల చేతివాటం కారణంగా అసలైన లబ్ధిదారుల కంటే బడాబాబులే భారీగా లబ్ధి పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో అవినీతి విచ్చలవిడిగా సాగుతున్న పథకాలలో మొదట చెప్పుకోవాల్సింది పేదల ఇళ్ల పట్టాల పథకం. జగనన్న ఇళ్ల పట్టాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను ప్రభుత్వ భూమి అందుబాటులో లేని ప్రాంతంలో ప్రైవేటు భూములు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇళ్ల పట్టాలకు ప్రైవేటు భూములు కొనుగోలు చేయాలనే ప్రభుత్వ నిర్ణయం బడాబాబుల పాలిట వరంలా మారింది. పేదలకు ఇచ్చేందుకు ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రైవేటు భూములు కొనుగోలు చేసేలా నేతలు వ్యూహరచన చేస్తున్నారు. ప్రైవేటు భూములకు అధిక మొత్తంలో ధర చెల్లించి తద్వారా కమిషన్ దండుకోవాలనేది నేతల ప్రధాన వ్యూహం. ఈ వ్యూహానికి అనుగుణంగా మార్కెట్ ధర 20 లక్షలు ఉన్న భూమికి 40 నుంచి 50 లక్షలు చెల్లిస్తామని ఒప్పందం కుదుర్చుకుని ఆ మేరకు ప్రభుత్వంతో ఆ భూములను కొనుగోలు చేయించి పలుచోట్ల నేతలు భారీగా లబ్ధి పొందారు. ఈ కొనుగోలులో క్విడ్ప్రోకో విధానాన్ని నేతలు అనుసరించారు. క్విడ్ప్రోకో విధానంలో ముందుగా భూయజమానులతో నేతలు అనధికార ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ఒక భాగం. 20 లక్షల విలువగల భూమికి ప్రభుత్వం నుంచి 30 లక్షలు ఇప్పిస్తాం, 30 లక్షలకు పైబడి వచ్చేది మాకివ్వాలని ముందుగా భూయజమానులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. భూయజమానులతో ఒప్పందాలైన తర్వాత తమ పరపతిని ఉపయోగించి బడాబాబులు ఆ భూములను 50 లక్షలకు కొనుగోలు చేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతారు. దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అధికారులు చెల్లింపులు చేస్తారు. ఒప్పందంలో భాగంగా భూయజమానులు 30 లక్షలు పోను, మిగిలిన 20 లక్షలను బడాబాబులకు చెల్లిస్తారు. ఈ మొత్తంలో ఎవరి వాటాలు వారికి అందుతాయి? ఈ క్విడ్ప్రోకో విధానం ద్వారా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో అక్రమార్కులు భారీ ఎత్తున లబ్ధి పొందారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే ప్రభుత్వ భూములకు సైతం చెల్లింపులు చేసి అధికారులు తమ స్వామిభక్తి ప్రదర్శించగా ఆ మేరకు నేతలు భారీ ఎత్తున లబ్ధి పొందారు. ప్రభుత్వ భూములను ప్రభుత్వమే కొనుగోలు చేయడమేంటనే విమర్శ వచ్చినా అధికారులు పట్టించుకోలేదు. నేతలు చెప్పినట్లు ప్రభుత్వ భూములకు కూడా చెల్లింపులు చేసి యథేచ్ఛగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇళ్ల పట్టాల పథకంలో క్విడ్ప్రోకో విధానం ద్వారా లబ్ధి చేకూరుతుండటంతో పలు నియోజకవర్గాల్లో నేతలు ప్రైవేటు భూముల కొనుగోలుకు జైకొట్టి భారీగా లబ్ధి పొందారు. అయితే నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో నేతలు మరో అడుగు ముందుకు వేసి ఇళ్ల పట్టాల పథకంలో క్విడ్ప్రోకో విధానానికి ఇన్సైడర్ ట్రేడింగ్ విధానాన్ని అనుసంధానం చేశారు. కావలిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు సరిపడినంత ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. గతంలో పేదల గృహ నిర్మాణం నిమిత్తం టిట్కో ద్వారా సేకరించిన 97 ఎకరాలతో పాటు 35 ఎకరాల డీకేటీ భూములు వెరసి 132 ఎకరాల భూమి ఇళ్ల పట్టాల పంపిణీకి అందుబాటులో ఉంది. ఈ భూమి సరిపోకపోతే ఎకరం 27 లక్షల నుంచి 35 లక్షల రూపాయలకు తమ భూములు అమ్మడానికి ప్రభుత్వ భూమికి సమీపంలోని రైతులు ముందుకు వచ్చారు. ఒకపక్క ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి, అవి చాలకపోతే తక్కువ ధరకు తమ భూములిస్తామని రైతులు ముందుకు వస్తున్నారు. కానీ అక్కడి నేతలు మాత్రం ఇవేమీ కాదని కావలి సమీపంలోని ముసునూరు గ్రామంలో ప్రైవేటు వ్యక్తులకు చెందిన 110 ఎకరాలను కొనాలని నిర్ణయించారు. ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ ప్రైవేటు భూముల కొనుగోలులో ప్రధాన లక్ష్యం క్విడ్ప్రోకో విధానం ద్వారా లబ్ధి పొందడంతో పాటు ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా అధిక లబ్ధి పొందాలని బడాబాబులు వ్యూహం రచించారని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్విడ్ప్రోకో విధానం ద్వారా ముందుగా భూయజమానులతో అనధికార ఒప్పందాలు కుదుర్చుకుని కమిషన్లు నొక్కేయడం ఒకెత్తైతే ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా మరింత లబ్ధి పొందాలనుకోవడం మరో ఎత్తు. దీనిలో భాగంగా ప్రభుత్వంతో కొనుగోలు చేయించదలిచిన భూమిలో కొంత భూమిని నేతల బినామీ పేర్ల మీద ముందుగానే కొనుగోలు చేసేశారు. ఈ సంవత్సరం 1 జూలై బినామీ పేర్లతో కొంత భూమిని కొనుగోలు చేసిన బడాబాబులు
జూలై 3న అదే భూమిని ఇళ్ల పట్టాల పంపిణీ నిమిత్తం కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జూలై 1న కావలి సమీపంలోని ముసునూరు వద్ద బడాబాబులు బినామీ పేర్లతో ఎకరం భూమిని 12 లక్షలకు కొనుగోలు చేశారు. అయితే జూలై 3న అదే భూమిని ఎకరం 59 లక్షలకు కొనుగోలు చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపారు. అంటే కేవలం 2 రోజుల వ్యవధిలోనే 12 లక్షల భూమి ధర 59 లక్షలకు చేరింది. అంటే ఎకరాకు 47 లక్షలు అదనంగా ప్రభుత్వ ఖజానాకు గండిపెడదామనే వ్యూహాన్ని బడాబాబులు రచించారు. వాస్తవంగా ముసునూరులో ఎకరం భూమి విలువ బుక్ వాల్యూ ప్రకారం 12 లక్షలు, మార్కెట్ ధర 20 నుంచి 24 లక్షల వరకు పలుకుతుంది. భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం ఇక్కడ భూమిని సేకరించినా ఎకరానికి 24 లక్షల రూపాయలు చెల్లించాల్సింటుంది. కానీ 24 లక్షలు చెల్లించాల్సిన భూమికి 59 లక్షల రూపాయలకు కొనుగోలు చేయాలనే ప్రతిపాదనలు అధికారులు పంపారంటే బడాబాబుల కపట పెతాపం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా ఎకరానికి 35 లక్షలు అదనంగా చెల్లించడం ద్వారా సుమారు 40 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. ఈ 40 కోట్లు ఎవరి ఖాతాలోకి వెళుతున్నాయో చెప్పాలని కావలి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి ఇళ్ల పట్టాల కోసం ముసునూరులోని 110 ఎకరాలు కొనుగోలు చేయాలంటే ప్రభుత్వ ఖజానాపై సుమారు 65 కోట్ల రూపాయల భారం పడుతోంది. ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండా పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ కమిషన్ల కోసం ప్రైవేటు భూముల కొనుగోలుకు నేతలు పట్టుబడుతున్నారు. ఒకపక్క ఇళ్ల పట్టాల కోసం చాలినంత ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నప్పటికీ ప్రైవేటు భూమిని కొనుగోలు చేయాలనుకోవడానికి నేతలు చెప్పే కారణాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. కావలి సమీపంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలం ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోకి వస్తుందని, అందుకని కావలి నియోజకవర్గ ప్రజలకు కావలిలోని ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రైవేటు భూములు కొనుగోలు చేస్తున్నామనే వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. అయితే రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం ప్రజలకు మరో నియోజకవర్గ పరిధిలోని ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. నెల్లూరు జిల్లాలోని నెల్లూరు అర్బన్ రూరల్ ప్రజలకు పక్కనే ఉన్న కోవూరు నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు భూమిని సిద్ధం చేశారు. నెల్లూరు అర్బన్ రూరల్ నియోజకవర్గాల్లో రాని ఇబ్బంది కావల్లో ఎందుకు వచ్చింది అనేదానికి నేతల వద్ద సమాధానం లేదు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలోని జాతీయ రహదారికి సమీపంలో ఇళ్ల పట్టాల కోసం భూములను 40 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. జాతీయ రహదారి పక్కన 40 లక్షలకు భూమిని కొనుగోలు చేస్తే ఎక్కడో ముసునూరు లాంటి ప్రాంతంలో 59 లక్షలకు కొనుగోలు చేయాలని ఎలా ప్రతిపాదిస్తారు అంటే దానికి కూడా నేతల వద్ద సమాధానం లేకపోయింది. ఇక మరో ముఖ్యమైన విషయమేంటంటే ముసునూరు వద్ద కొనుగోలు చేయదలిచిన 110 ఎకరాల్లో కొంత భూమిని ఇప్పటికే బడాబాబులు తమ బినామీ పేర్ల మీద కొనుగోలు చేశారు. ఈ భూములు కొనుగోలు చేసిన వారందరూ తెల్లరేషన్ కార్డుదారులే. తెల్లరేషన్ కార్డుదారులు ఏకంగా 12 లక్షలు చెల్లించి ఆ భూములు ఎలా కొనుగోలు చేశారో అంతుచిక్కడం లేదు. ఈ కొనుగోలుకు సంబంధించి 13 ఎకరాల కొనుగోలు పత్రాలు ఇప్పుడు వెలుగుచూశాయి. ఈ 13 ఎకరాల భూమి కూడా జూలై 1న 12 మంది పేర్ల మీద రిజిస్ట్రేషన్ అయింది. అంటే వీరందరూ ఒకే రోజు ఎకరానికి 12 లక్షలు చెల్లించి 13 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని అర్థమవుతోంది. వీరందరికీ అదే రోజు అంత సొమ్ము ఎక్కడ్నుంచి వచ్చిందనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. రిజిస్ట్రేషన్ సందర్భంగా 12 లక్షల బుక్ వాల్యూ చెల్లించి ఆ భూములు కొనుగోలు చేసినప్పటికీ వాటికి మార్కెట్ ధర చెల్లించి ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. మార్కెట్ ధర ఎకరం 24 లక్షల చొప్పున చూసుకుంటే 13 ఎకరాలకు 3 కోట్ల 12 లక్షల రూపాయలు చెల్లించారనేది ఎవరికైనా ఇట్లే అర్థమవుతుంది. తెల్లరేషన్ కార్డుదారులకు 3 కోట్ల 12 లక్షల రూపాయలు ఒకే రోజు వచ్చాయంటే ఈ కొనుగోలు వెనక ఎవరో బడానేత ఉన్నారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరికి పాటు చేసిన నేత ఎవరు? ఆ నేత 3 కోట్లు తెల్లరేషన్ కార్డుదారులకు ఎందుకిచ్చారు? తెల్లరేషన్ కార్డుదారులందరూ ఆ బడానేత బినామీలు కాదని అనగలరా? బినామీ భూములతో ప్రభుత్వ ఖజానాకు గండి కొడదామనే ఆ బడాబాబు యత్నిస్తుంది వాస్తవం కాదా? ఇవి కావలి ప్రజానీకం సంధిస్తున్న ప్రశ్నలు. 3 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఈ భూమిని 7.5 కోట్లకు ప్రభుత్వానికి అంటగట్టి లబ్ధి పొందడాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ కాదని ఎవరైనా అనగలరా అని కూడా కావలి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
సంక్షేమ పథకంలో ఇన్సైడర్ ట్రేడింగ్ నిర్వహిస్తూ అడ్డంగా దొరికిపోయిన ఆ నేతపై పాలకులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కూడా విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇంత అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతుంటే అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్లు అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. అయితే తమ ఆగడాలను అడ్డుకున్న అధికారులను బడాబాబులు శంకరగిరి మాన్యాలు పట్టించారనే విషయం విస్తుగొలుపుతోంది. బడాబాబుల కన్నెర్రకు పలువురు ఉన్నతాధికారులు బలైపోయారని, దీంతో వీరి ఆగడాలను అడ్డుకునే ధైర్యం తమకు లేకపోయిందని అధికారులు వాపోతున్నారు. పేద ప్రజల సంక్షేమం పేరుతో ప్రజాధనాన్ని పెద్దల జేబులు నింపేలా ఏపీలో సంక్షేమ పథకాలు మారాయనే విమర్శలకు ఇళ్ల పట్టాల పథకంలో జరుగుతున్న అవకతవకలు బలం చేకూరుస్తున్నాయి. క్విడ్ప్రోగోతో ఇప్పటికే మసకబారిన ఇళ్ల పట్టాల పథకం ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్తో అబాసు పాలవుతోంది. పేద ప్రజలకు ఉపయోగపడాల్సిన సంక్షేమ పథకాలు పెద్దల జేబులు నింపుతుండడాన్ని పాలకులు ఎలా సమర్థించుకుంటారో చూడాల్సి ఉంది. పారదర్శక పాలన అంటూ ప్రకటనలు గుప్పించే నేతలు అడుగడుగునా అవినీతి మరకలతో సంక్షేమ పథకాలు ప్రభుత్వ ఖజానాకు గండికొడుతుంటే నోరు మెదపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.